తరతరాలుగా అడపితల్లితో పెనవేసుకున్న బంధం, నిండైన అమాయకత్వం, కపటమెరుగని మనస్తత్వం, ప్రకృతి ఒడిలో ఓలలాడుతూ ఆధునిక ప్రపంచానికి దూరంగా జీవిస్తున్న ఈ గిరిపుత్రుల బతుకులు వెలుగు చూడకుండానే తెల్లారుతున్నాయి. ఈ పరిస్థితులకు నిదర్శనంగా నిలుస్తోంది ఆదిలాబాద్ జిల్లాలోని ఓ ఆదివాసీ పల్లె. ఆదిలాబాద్ గ్రామీణ మండల పరిధిలోకి వచ్చే అసోత గ్రామస్తులు బాహ్య ప్రపంచానికి తెలియని గోడును అనుభవిస్తున్నారు. చేతిలో చనిపోయిన భార్య ఫోటో పట్టుకుని బిడ్డల పక్కన ఆర్ద్రతతో కూర్చున్న ఇతని పేరు పర్చకి జ్యోతిరామ్. ఇతని భార్య రత్తుబాయికి ఇటీవల ఉన్నట్టుండి తల నరాల నొప్పితో అనారోగ్యానికి గురైంది. వెంటనే ఆమెను ఇంద్రవల్లి మండలంలో ఓ ఆర్ఎంపీ వైద్యుడి వద్దకు తీసుకెళ్లి చికిత్స చేయించినా ఫలితం దక్కలేదు. అదే రోజు అర్ధరాత్రి ఆమె చనిపోవడంతో కుటుంబంలో విషాదం అలముకుంది. ఇదిలా ఉండగా వంగిపోయిన నడుముతో నడవడమే కష్టంగా మారిన మరో యువతి దయనీయమిది. ఇలా ఒక్కో కుటుంబానికి ఒక్కో దయనీయ గాథ ఇక్కడి ఆదివాసీల జీవన విధానానికి అర్థం పడుతోంది. ఊర్లా ముందు అది ఒక వారం రోజుల ముందు నీళ్ళు మంచిగా లేకుంటే పర్చకి రత్తుబాయి చనిపోయిండు. డాక్టర్లా చూపెట్టిండు, డాక్టర్లా చూపెడితే ఇది ఏమి ప్రబలం లేదు, ఇంటికి తీసుకపో అని చెప్పిండు. ఇంటికి తీసుకొస్తే ఒక్క రోజుల తర్వాత మళ్ళా మా ఫిబ్రవరి 3 తారీఖులా ఇంకా నర నొప్పిలు లేపి నైట్లా 2 దోబజి దాకా 3 గంటలకు రాత్రి చనిపోయిండు. దాదాపుగా 7 దశాబ్దాల కిందటనే ఏర్పడిన అసోద గ్రామంలో మొదట 40 కుటుంబాలు 229 మంది జనాభాతో పక్కనున్న పిప్పల్ధరి పంచాయతీకి అనుబంధ గ్రామంగా ఉండేది. మొన్నటి స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందు బుర్కి, పొన్నగూడ, బొప్పాపూర్ అనే అనుబంధ గ్రామాలు విలీనమై 559 మంది జనాభాతో నూతన పంచాయతీగా అవతరించింది. పంచాయతీగా ఏర్పడిందనే సంతోషమే కాని ఎలాంటి మౌలిక సౌకర్యాలు ఈ గ్రామంలో సమకూరలేదు. ఇప్పటికీ పూరి గుడిసెల్లోనే ఇక్కడి ప్రజలు జీవనం సాగిస్తున్నారు. నమూనాగా నిర్మించిన నీటి ట్యాంకే గాని అసోదాకు ఇంకా మిషన్ భగీరథ నీరు సరఫరా కావడం లేదు. వాగు ఒడ్డున చెట్టు కింద ఉన్న బావినీరే దాహం తీరుస్తోంది. ఇటీవల గ్రామంలో రత్తుబాయి మరణించడం, మరికొందరు అనారోగ్యానికి గురి కావడంతో కొందరు సిబ్బంది వచ్చి బావిలో బ్లీచింగ్ వేసి వెళ్లారు. కొలమానం లేకుండా వేసిన బ్లీచింగ్ తో చేపలు చచ్చిపోయి నీరు మరింత కలుషితమైంది. అయినప్పటికీ తాగడానికి మరో గత్యంతరం లేక మోటార్లు పెట్టి పాత నీరును తోడేశారు. గ్రామస్తుల దప్పిక తీరాలంటే ఈ బావి మాత్రమే ఆధారం. అడవిలో తామెన్ని కష్టాలు పడినా గోడు పట్టించుకునేవారుండరని ఇక్కడి గిరిజనులు చెబుతున్నారు. గిరిజనుల సంక్షేమమే ప్రధానంగా 80వ దశకంలో ఏర్పడిన ఉట్నూర్ ఐటీడీఏ చరిత్రలో ఇంతవరకు ప్రాజెక్టు అధికారులు ఎవరూ ఈ పల్లె ముఖం చూడలేదు. నీళ్ళు ఇప్పుడు బాగా కష్టమన్నారు సార్. వరద నీళ్ళు వస్తుంది, అక్కడ బారిలేసి వస్తుంది, అదే నీళ్ళు తాగుతున్నాం ఇప్పటిదాకా. ఇంకా బ్రిడ్జి పోర్డర్ మొన్న వేసిన మొత్తం చేపలు చనిపోయినాయి. ఇంకా అవి తీసి మళ్ళీ అదే నీళ్ళు తాగుతున్నాం సార్. మిషన్ భాగరథ నీళ్ళు అయితే కుల్లూరు వస్తున్నాయి సార్. ఇప్పుడు అది తాగులేము. ఇప్పుడు నూతేదే తాగుతున్నాం. ఆఫ్ సార్ వస్తారు పోతాయి సార్, చూసి పోతారు, చేస్తా అంటారు ఎప్పుడు చేయరు. ఇక వస్తా ఆఫ్ చేస్తా ఆఫ్ చేస్తా అన్ని చెప్పు ఉంటాడు. ఏమి చేయరు ఇక ఇట్లని మనం అంతా మా ముసలోళ్ళు పోయినాయి ఇక మేము ఉన్నాం ఇక ఇట్లా పరిస్థితులు. మేము సుఖపోయడం మేము సుఖ ఇక ముసలోడు అయిపోతున్నాయి ఇక. సురాజ్యమవలేని స్వరాజ్యం ఎందుకని, సుఖానమనలేని వికాసం ఎందుకని అంటాడు సినీకవి సిరివెన్నెల సీతారామ శాస్త్రి. నిజమే, ఆయన గేయానికి అక్షరాల అద్దం పడుతుంది ఈ ఆదివాసీ గిరిజన పల్లె. ఉండటానికి పక్కా ఇల్లు, తాగటానికి మంచినీళ్లను పక్కన పెడితే అనారోగ్యంతో మనుషులు చనిపోతున్న అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదు, ఇటువైపు కన్నెత్తి చూడలేని లేదు. దీన్ని ఏమందాం? సంక్షేమం అందామా, సంక్షోభం అందామా? ఆలోచించాల్సిందే. కెమెరామెన్ కిరణ్తో మణికేశ్వర్, ఇటీవీ న్యూస్, ఆదిలాబాద్.